ప్రభు పేరట్ల మీ అందరికీ షలోమ్. ఒక తండ్రికి ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు అంటే ఆ తండ్రికి చాలా ఇష్టం. ఒకరోజు ఆ కొడుకు అనారోగ్యంతో మంచం మీద పడి ఉన్నాడు. ఉద్యోగం నుంచి తిరిగి వచ్చేసరికి ఆ భార్య అల్లాడిపోతూ ఉంది. ఆ తండ్రి దగ్గరకు వచ్చి చూస్తే కొడుకు యొక్క శరీరం వేడిగా మసిలిపోతూ ఉంది. థర్మామీటర్ పెట్టి చూస్తే 102 ఉంది జ్వరం. వెంటనే తీసుకొచ్చి ఒక చిన్న సిరప్ వేశాడు, పారాసెటమాల్ సిరప్ వేశాడు. తగ్గుతుందేమో అని చూశాడు, తగ్గలేదు. కాసేపు అయిన తర్వాత ఆ జ్వరం కాస్త 103కి చేరింది. భయమేసేసింది. కాసేపు అయిన తర్వాత జ్వరం కాస్త 104కు చేరింది. వెంటనే డాక్టర్కి ఫోన్ చేస్తే డాక్టర్ చెప్పాడు, వెంటనే తీసుకొచ్చేసాను హాస్పిటల్కి, ఎంత రాత్రైనా పర్వాలేదు, అది అంత క్షేమం కాదు అని చెప్పంటే ఆ తండ్రి ఆ కొడుకును తన కౌగిల్లో బిగించుకొని గబగబా హాస్పిటల్ తీసుకెళ్తున్నాడు. ఆ తండ్రి మధ్యలో చాలా చాలా ఆలోచనలు ఉన్నాయి. ఏం కాబోతుంది నా కొడుక్కి? ఎందుకు ఇంత తీవ్రంగా జ్వరం వచ్చేసింది? ఒళ్ళంతా కాలిపోతూ ఉంది. కొడుకు మూనుగుతూ ఉన్నాడు. తండ్రి టెన్షన్ పడిపోతూ ఉన్నాడు. ఆ తండ్రి ముఖంలో ఉన్న టెన్షన్ని గమనించిన ఆ కొడుకు శక్తి లేకపోయినా సరే ఓ ప్రశ్న వేశాడు, డాడీ డాడీ. టెన్షన్ పడుతున్న ఆ తండ్రి, ఏన్నానా, నేను చచ్చిపోతానా అనే ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్న ఆ తండ్రి గుండెల్లో బాంబులాగా పేలిందండి. ఆ మాట వినడానికి ఆ తండ్రికి మనసు రాలేదండి. లేదురా, నీకేమీ కాదు నాన్న, కేవలం జ్వరం వచ్చిందంతే. డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాగా, ఆయన ఒక చిన్న ఇంజెక్షన్ చేస్తారు, ఆయన ట్యాబ్లెట్లు రాస్తారు, నీకేం కాదు నాన్న, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నాన్న. నిజం చెప్పు డాడీ, నాకెందుకో భయంగా ఉంది, నేను చచ్చిపోతానా? ఆ మాట తండ్రి తట్టుకోలేకపోయాడు. ఆ మాటకు ఆ తండ్రి దగ్గర జవాబు లేదు. కానీ ఆ మాట విన్నప్పుడు తండ్రి యొక్క హృదయం ద్రవించిపోయింది, అల్లాడిపోయింది. డాక్టర్కి చూపించాడు, వైద్యం చేయించాడు. ఆ కుమారుడు బ్రతికి బట్టగట్టగలిగాడు. 2000 సంవత్సరాల క్రితం ఒకవేళ దేవుడు తన కుమారుడని యేసుక్రీస్తు కలిసి మాట్లాడుకుంటున్నారేమో. నశించిపోతున్న ఈ మనుషులను రక్షణలోకి తీసుకురావాలి. పాపముల చేత, అపరాధముల చేత నశించిపోతున్న వీళ్ళను వెతకి రక్షించాలి. తన కుమారుడిని యేసుక్రీస్తును చూసి, నువ్వు వెళ్ళాలి, నిన్ను పంపిస్తున్నాను, నువ్వు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత వాళ్ళు నిన్ను అంగీకరించరు, వాళ్ళని తిరస్కరిస్తారు, వాళ్ళని నిందిస్తారు, వాళ్ళని వేధిస్తారు, బాధిస్తారు, విమర్శిస్తారు, అన్యాయంగా నీకు తీర్పు తీరుస్తారు. అప్పుడు ఒకవేళ యేసుక్రీస్తు కుమారుడిగా, నాన్న, నేను చచ్చిపోతానా అని యేసు ప్రశ్నిస్తే, ఆ కొడుకును కౌగిల్లో పెట్టుకున్న తండ్రిని ఆ కొడుకు అంటున్నాడు, నాన్న, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తున్నావు, నేను చచ్చిపోతానా? ఆ కొడుకు అన్న మాట ఆ తండ్రి వినగలడంటారా? కొడుకు ఏ తండ్రి అయినా చెప్పగలడంటారా, అవునరా నువ్వు చచ్చిపోతావు చెప్పగలడంటారా? నోట్లో నుంచి ఆ తండ్రికి మాట రాలేదండి. కొడుకు అంటున్నాడు, నేను చచ్చిపోతానా? ఆ తండ్రి గట్టిగా అంటున్నాడు, లేదు నాన్న, నీకేమీ కాదు నాన్న. ఏ తండ్రి తన నోటితో చెప్పలేడండి, నువ్వు చచ్చిపోతావురా అని చెప్పి. 2000 సంవత్సరాల క్రితం ఒకవేళ పరలోకంలో ఇదే డిస్కషన్ జరిగినట్లయితే యేసుక్రీస్తు, సరే నాన్న, తండ్రి నన్ను పంపిస్తున్నావు, బాగుంది, మరి వెళ్ళిన తర్వాత నువ్వు చెప్తుందంతా వింటున్నాను, నేను చచ్చిపోతానా? అప్పుడు దేవుని సమాధానం ఏంటి తెలుసా? కాదు అని చెప్పలేదండి, చెప్తే నువ్వు నేను నరకానికి పోయేవాళ్ళం అండి. ఆ తండ్రి ఏమన్నాడో తెలుసా?
అవును నువ్వు చచ్చిపోతావు. ఏ తండ్రి చెప్పగలడండి ఆ మాట? కన్న తండ్రిగా నీ కొడుకు ఆ మాట చెప్పగలవా? నీ వల్ల అవుతుందా? మరి పరలోకమందున్న తండ్రి తన కుమారుని లోకానికి పంపిస్తున్నప్పుడు చెప్పి మరీ పంపించాడండి, నాయన నేను ఒక పని మీద పంపిస్తున్నాను, నువ్వు ఆ పనిలో ప్రాణం పెట్టాల్సి ఉంటుంది, చచ్చిపోతావు. ఏ కొడుకు తాను చచ్చిపోతాడని చెప్పి లోకానికి రాగలడండి? అయినా నా ప్రభు నీ కోసం నా కోసం వచ్చాడండి. ఎందుకు తెలుసా? నువ్వు నేను చావకూడదని, నువ్వు నేను నరకానికి పోకూడదని. ఇంత అద్భుతమైన దేవుడు ఈ లోకంలో యేసుక్రీస్తు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ సమయంలో మేము చేస్తున్న ప్రార్థన అంగీకరించి నీ త్యాగమును జ్ఞాపకం చేసుకుంటున్నావు, నీ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు. ఆ రోజు నువ్వు సిలువలో మరణించావు కాబట్టి ఈరోజు మేము బ్రతుకున్నావు నాయన. ఆ రోజు మా కోసం నువ్వు సిలువలో నిన్ను నీవు అప్పగించుకున్నావు కాబట్టి ఈరోజు మేము క్షమించబడ్డాం. నీ వంటి ప్రేమ కలిగిన దేవుడి లోకంలో ఎవ్వరూ లేరు నాయన. నీ వంటి వాడు ఈ లోకంలో మరొకరు లేరు నాయన. ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రేమను ప్రచురం చేయాల్సిన బాధ్యత మాకుంది అనే సత్యమును జ్ఞాపకం చేసుకుంటూ ఇక నుంచి నీకు సాక్షులుగా జీవించే భాగ్యము దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.